హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ చెప్పండి పిల్లలు. హాయ్. సో చూసారా, కార్తీక మాసంలో వర్షాలు పడుతున్నాయండి. మేము పొద్దున్నే సాటర్డే కదా రోజు బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? చెప్తాను మీకు ఈరోజు. సో ఏంటి పూజ, కార్తీక మాసం స్పెషల్స్? చూడు, అందరి ఇళ్ళలో తోరణాలు కట్టారు, మాలలు కట్టారు. కార్తీక మాసం సత్యనారాయణ వ్రతాలు, ప్రసాదం. అంటే పూజకి పూజ అనుకో, దాంట్లో ఏం లేదు, కానీ వ్రతం చేసినప్పుడు ఆ ప్రసాదం, స్వామివారి ప్రసాదం మాత్రం భలే ఉంటుంది. ఛానల్లో మరి ఏమైనా చెప్పచ్చు కదా, మరి ఇప్పుడు చాలా మంది వ్రతాలు చేసి పొడి ప్రసాదం చేసి పెట్టుంటారు, మనం దాన్ని ఏమన్నా ఎలా చేయొచ్చు ఏంటి? అవును బుజ్జి, కార్తీక మాసంలో మనం చేసుకునే బొంబాయి రవ్వ పొడి ప్రసాదాన్ని రవ్వ లడ్డూలుగా చేసుకుంటే ఎలా ఉంటుంది? సో ఈరోజు మనం రవ్వ లడ్డు రెసిపీ నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, సో రవ్వ లడ్డు ఎలా చేయాలి, ఈజీగా ఎలా చేయాలి అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. మరి సర్ప్రైజ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హ్యాపీ డాక్టర్ అపర్ణ. సో ఈరోజు మనకి ఒక యమ్మీ ఈజీ స్వీట్ రెసిపీ చేసి చూపించడానికి నాతో ఉందండి మా మమ్మీ. హాయ్ అమ్మ. నమస్తే అండి. సో అమ్మ ఈరోజు మనకి ఏం స్వీట్ చూపించబోతున్నారు? ఈ ఇంట్రొడక్షన్తో మీరు ఆల్రెడీ కొంచెం గెస్ట్ చేసి ఉంటారనుకుంటా. ఏ స్వీట్ చేస్తున్నావు అమ్మ ఈరోజు? మీకు చాలా సులువుగా వేయడానికి బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు చేయడం చూపించబోతున్నాను. సో ఈరోజు మనందరికి రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రవ్వ లడ్డు, నా ఫేవరెట్ స్వీట్. సో ఇంకెందుకు ఆలస్యం, అమ్మని అడిగి ఈ రవ్వ లడ్డులు ఎలా చేయాలో తెలుసుకుందామా? మరి రండి. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, దీన్ని సుజీ అని కూడా అంటారండి బొంబాయి రవ్వ, అలాగే ఒక కప్పు షుగర్, 3/4 కప్పు కొబ్బరి తురుము, ఒక 1/4 కప్పు నెయ్యి, స్పూన్ ఇలాచీ పొడి, జీడిపప్పులు, మీకు కావాలంటే ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు అండి, బాదం పప్పులు వేసుకోవచ్చు, సారపప్పులు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ఓన్లీ జీడిపప్పులు వేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి, అలా పట్టు ప్యాను. ప్యాన్ వేడెక్కడం కాదే 1/4 కప్పు నెయ్యి వేసేస్తున్నానండి. నెయ్యి వేడెక్కిందండి, జీడిపప్పులన్నీ వేస్తున్నాను. ఈ నెయ్యిలో ఇవి జీడిపప్పులు లైట్ బ్రౌన్ కలర్ రావాలి, వచ్చిన తర్వాత మనం దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. అయితే పన్నా గోల్డ్ కలర్ వచ్చేసి దీన్ని తీసేసుకుంటున్నాను. స్టవ్ స్లో చేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వని, 1 కప్ బొంబాయి రవ్వని వేస్తున్నాను. అది వేస్తున్నప్పుడు కమ్మని వాసన రావాలా చూస్తారా? చాలా తొందరగా అయిపోతుంది పన్న రవ్వ లడ్డు, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే రవ్వ వేగింది పన్న. రవ్వ మొత్తం తీసేసుకుంటున్నాను, జీడిపప్పులు తీసిన ప్లేట్లోనే తీసుకుంటాను చూసారా, మంచి కలర్ వచ్చింది. నీళ్ళు వేయించిన రవ్వని మొత్తం జీడిపప్పులు తీసిన ప్లేట్లో తీసేసాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొబ్బరి 3/4 కప్పు పచ్చి కొబ్బరి ఇట్లా మిక్సీ వేసుకున్నా తురుముకున్నా సరే ప్యాన్లో వేసి వేయిస్తున్నాను అనుకున్న. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీన్ని. ఈ రవ్వ లడ్డు ఇట్లా వేయించుకొని ఇట్లా చేసుకుంటే 4 డేస్ 5 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది, ఆ తర్వాత కూడా తినొచ్చు, కానీ అదేమంటారు కొద్దిగా డ్రై అయినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు వేయిపోయింది కొబ్బరి కూడా, ఈ రవ్వ తీసుకున్న ప్లేట్లో తీస్తున్నాను. ఇంకా కొబ్బరి పొడి కూడా తీసేసాను. ఇప్పుడు 1 కప్ షుగర్ ఉంది కదా, ఇది ప్యాన్లో వేస్తున్నాను. వేసినాక కొద్దిగా వాటర్ ఎట్లా చిలకరిస్తాను, పాకం పట్టట్లేదండి మనం, కొద్దిగా వాటర్ వేస్తాను.
వేసుకోవాలి. ఈ మొత్తం ఇట్లా కొద్దిగా కడగాలి. చాలా మంది ఈ షుగర్ని వేసేసి దాంట్లో కలిపేసి వేడి వేడి పాలతో కూడా కట్టుకుంటారండి రవ్వ లడ్డు. నేను ఇట్లా చేస్తాను అనమాట. ఇప్పుడు దీనిలోనే మనం ఇలా చేస్తున్నాను. కొద్దిగా మొత్తం మెత్తగా కాదు, కొద్దిగా చక్కెర పలుకులు మన పంటి కింద పడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ వేయించిన మొత్తం దీనిలో వేసేస్తున్నాను. కొబ్బరి పొడి, బొబ్బాయి రవ్వ, జీడిపప్పు. వేసి ఈ కొబ్బరి రవ్వ జీడిపప్పులు అంతా ఈ చక్కెర దానిలో కలవాలన్న. కలిసేసినాక మనం వేడి వేడి మీద ఉండలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉండలు చేసుకోవడం చూపిస్తాను. ఏంటిది అది చెప్పు, రవ్వ లడ్డు అని చెప్పు. అది లడ్డు తిను, నువ్వు తిను మంచి నీకు దా పాప. ఏంటది లడ్డు? ఏ లడ్డు? రవ్వ లడ్డు. ఇలా ఉండ కట్టుకోవాలండి. పెద్దవైతే తక్కువ వస్తాయి, చిన్నవైతే ఎక్కువ వస్తాయి. మధ్యలో తినేస్తూ ఉంటే ఎన్నో మనకి ప్లేట్లు మిగిలాలి అంటే మధ్యలో తినకూడదండి. ఇక్కడ అన్ని మధ్యలో తినేస్తున్నారు. ఇదో కన్నా ఎంతో సులువుగా ఎంతో ఇష్టంగా చేసిన రవ్వ లడ్డు చూసా కదా ఫ్రెండ్స్. రవ్వ లడ్డు చేసుకోవడం ఎంత ఈజీనో ఆల్రెడీ చేసేటప్పుడు ఉండలు కట్టేటప్పుడే లాగిచ్చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవే అండి. సో ఆ వాసనలకి వాటికి స్వీట్స్ వెయిట్ చేయలేమండి. సో మీరు కూడా తప్పకుండా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డును ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చాయో కామెంట్స్ మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. సో ఇంకొక మంచి యమ్మీ రెసిపీతో ఇంకొక మాట అండి, ప్రసాదాలు చేస్తాం కదా వరలక్ష్మి తానికి కానీ వినాయక చవితికి కానీ మనకి తగ్గాయి అనుకున్నప్పుడు 2 నిమిషాల్లో రవ్వ లడ్డు చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చాయో కామెంట్స్ మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మిమ్మల్ని అందరినీ మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.